హుజూరాబాద్ ఉప ఎన్నిక జూన్ నుంచి ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి హుజూరాబాద్ ఉప ఎన్నికకు నగారా మోగింది. ఈ ఎలక్షన్లకు సంబంధించి హుజూరాబాద్లో సహజంగా ఎక్కువ రోజులు గడవడానికి కేవలం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ ఢిల్లీలో ఉండి దీన్ని కావాలని వాయిదా వేసుకున్నారు. ఇది బీజేపీ టీఆర్ఎస్ అంతర్గత ఒప్పందం అనేటువంటి ప్రచారం ముందు జరిగింది. ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడే బెంగాల్లో ఒరిస్సాలో నోటిఫికేషన్ వచ్చింది కానీ తెలంగాణలో రాలేదు. ఇది కేసీఆర్ అన్నారు కానీ మరొకసారి కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అట్లాంటిది ఏమీ లేదని చెప్పుకోవడానికి మాత్రం ఇక్కడ ఒక అవకాశం దొరికింది. ఇక ఏం జరగబోతుంది, నవంబర్ 2న ఫలితాలు రాబోతున్నాయి, ఏ పార్టీ గెలవబోతుంది, ఏం జరగబోతుంది, 30 జరిగేటువంటి ఎన్నికల్లో సరిగ్గా గత దసరా సందర్భంలోనే దుబ్బాక ఉప ఎన్నికలు జరిగాయి, మధ్యలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగింది. తెలంగాణ ఈ 2018 ఎన్నికల తర్వాత సరిగ్గా ఇది 4వ ఉప ఎన్నిక. మొట్టమొదట హుజూర్నగర్లో జరిగినటువంటి ఉప ఎన్నిక సిట్టింగ్ కాంగ్రెస్ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయింది, అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. పిసిసి అధ్యక్షుడు తుంకుమార్ రెడ్డి భార్య అక్కడ పోటీ చేసినా కూడా ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ అక్కడ లాస్ అయిపోయింది, టీఆర్ఎస్ ఒకటి గెయిన్ అయింది. ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ స్థానం, ఇక్కడనేమో సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోవడంతో ఈ దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ సంచలనమైనటువంటి విజయాన్ని బీజేపీ అభ్యర్థి రఘునందనరావు గెలిచారు. గెలిచిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ఒకసారిగా మారిపోయింది. ఆ వెనువెంటనే వచ్చినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ మంచి విజయాలు సాధించడంతో ఒక్కసారిగా తెలంగాణలో కాంగ్రెస్ను వెనక్కినట్టి బీజేపీ ముందుకొచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఒరిజినల్గా అక్కడ కాంగ్రెస్కి మంచి గట్టి అభ్యర్థి జానారెడ్డి ఇట్లాంటి వ్యక్తి ఉన్న సందర్భంలో అది అవకాశం ఉంది, కాంగ్రెస్ గెలుస్తుంది, మరొకసారి కాంగ్రెస్కు ఊపొస్తుంది. అందులో నల్గొండ జిల్లాలో కాస్త కాంగ్రెస్ గట్టిగా ఉందనేటువంటి దగ్గర ఇటు హుజూర్నగర్లో పక్కనైనటువంటి హుజూర్నగర్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక్కడ నోముల నరసింహయ్య చనిపోవడంతో ఆయన కొడుకు నోముల భగత్ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఈ విధంగా 3 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒకటి గెయిన్ అయింది, ఒకటి లాస్ అయింది. తనకు సంబంధించినటువంటి నాగార్జునసాగర్ను ఆ పార్టీ నిలబెట్టుకుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపుగా టీఆర్ఎస్ మజ్లిస్ పార్టీ పొత్తుతో మేయర్ స్థానాన్ని పొందింది కానీ జిహెచ్ఎంసీ పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఇక 2 MLC ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ గెలిచింది. అదేవిధంగా బీజేపీ ఒక సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు హుజూరాబాద్లో ఈ ఉప ఎన్నికలకు దీనికి మిగిలిన ఎన్నికలకు సంబంధం లేనటువంటి ఒక ఉప ఎన్నిక. హుజూరాబాద్లో మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి, పార్టీలో మంత్రివర్గంలో 2 స్థానంలో ఉన్నటువంటి ఈటెల రాజేందరు టీఆర్ఎస్ పార్టీ పైన తిరుగుబాటు చేయడంతో ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినటువంటి పరిస్థితి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉప ఎన్నిక, మిగిలిన ఉప ఎన్నికలు కానీ మిగిలిన ఎన్నిక కానీ సంబంధం లేదు. తిరుగుబాటు చేసినటువంటి ఈటెల రాజేందర్ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవాలి, మరొకసారి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టకూడదనేటువంటి ఒక జిజ్జుతో కేసీఆర్ అక్కడ పనిచేస్తున్నారు. నిజానికి భారతదేశంలో ఇంత ఖరీదైనటువంటి ఒక ఉప ఎన్నికను మనం చూడలేము. నిజానికి దళిత బంధు ఒక పథకం అని చెప్పుకున్నా కూడా అది హుజూరాబాద్లో గెలవడానికి తీసుకొచ్చిందనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఒకవేళ హుజూరాబాద్ ఉప ఎన్నిక రాకపోయింటే దీని విధానాలు, దీని పద్ధతులు మారిపోయేటివి, దళిత బంధుకు సంబంధించినటువంటి విధానాలు పద్ధతులు మారిపోయేటివి. ఆ పైలట్ ప్రాజెక్టు పేరు మీద దాదాపుగా 1000 కోట్ల రూపాయల నిధులను ఒక్క హుజూరాబాద్కి, అంటే ప్రభుత్వము డైరెక్ట్గా అది ప్రభుత్వ పథకాల కిందికి వచ్చినా కూడా హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలవడం కోసం జరిగేటువంటి, అదేవిధంగా కోరిన వారికి కోరినటువంటి ఏ కుల సంఘం వెళ్ళి అక్కడ డబ్బులు అడిగినా ఎకరాల కొద్ది జాగా, అదేవిధంగా కోట్ల రూపాయల డబ్బులు కుల సంఘాలకు ఇచ్చారు. అదేవిధంగా కుల సంఘాలతో పాటు అక్కడ ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ బిల్లులు చెల్లించడము, కొత్తగా అక్కడ నిధుల వరద హుజూరాబాద్కు పారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి ఎన్నికల కోడ్లో ఇట్లాంటివి రాకపోయినా ఆన్గోయింగ్ స్కీమ్స్కి ఇట్లాంటి ఇబ్బంది ఉండదు. అంటే దళిత బంధు అనేటువంటిది కూడా ఆన్గోయింగ్ స్కీమ్ కిందనే వచ్చింది. ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంలో మిగిలిన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వారికి కూడా ఈ ఆన్గోయింగ్ స్కీమ్ కింద వెళ్తాయి, మిగిలిన పథకాలు కూడా ఉంటాయి. ఇప్పటికే
ఆ దళిత బంధుకు సంబంధించి ఒక బహిరంగ సభ కేసీఆర్ పెట్టారు అక్కడ మరొకసారి దసరా తర్వాత అక్కడ పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది స్వయంగా కేసీఆర్ ఒక ఉపఎన్నికలో ప్రచారం చేయాల్సినటువంటి పరిస్థితి ఆ దుబ్బాక తర్వాత అటు జీహెచ్ఎంసీ లో కాని అటు మిగిలిన నాగన్సార్ లో కాని కేసీఆర్ స్వయంగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మాత్రం వచ్చింది ఇప్పుడు హుజూరాబాద్ లో కూడా హుజూరాబాద్ వరకు వచ్చేస్తే ఈ ఉప ఎన్నిక ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అనే విధంగా ఉంది ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ బీజేపీ పార్టీ అనేటువంటిది కాకుండా ఒక వ్యక్తి ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ కేసీఆర్కు వ్యతిరేకంగా పార్టీని ధిక్కరించి పార్టీని ఎదిరించి బయటకు వచ్చినటువంటి సందర్భంలో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇక్కడ ఈటల రాజేందర్ ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదని ఆ ట్రబుల్ షూటర్ అనేటువంటి హరీష్ రావును ఇక్కడ వేసినా కూడా దుబ్బాకలో కూడా ఇదే హరీష్ రావు ఇన్ఛార్జిగా ఉన్నారు అక్కడ దుబాకలో హరీష్ రావు ఇన్ఛార్జిగా ఉన్నా కూడా ఓడిపోయింది అది స్వయంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా ముఖ్యమంత్రి హరీష్ రావు ఇద్దరి మధ్య నాటు కేటీఆర్ మధ్యలో ఉన్నటువంటి స్థానంలోనే దుబాకలోనే బీజేపీ గెలిచింది ఇక్కడ బీజేపీ పార్టీగా కాకుండా ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ తోడుగా ఇప్పుడు బీజేపీ ఈటల రాజేందర్కు ఒక గుర్తు అదేవిధంగా ఒక నేషనల్ పార్టీ మద్దతు రావడం అదేవిధంగా నేషనల్ పార్టీ కూడా ఈటల రాజేందర్కు పూర్తి స్థాయి సపోర్ట్ ఇవ్వడం అక్కడ నిర్మల్ సభలో కూడా చూసాం మనం అమిత్ షా కనీసం ఒక 3-4 సార్లు ఈటల రాజేందర్ను పేరు తీసుకోవడం ఈటల రాజేందర్ను పరిచయం చేయడం అక్కడ ప్రజలను కూడా ఒక పెద్ద బూస్టప్ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ పోటీ మాత్రం హరీష్ రావు ఎంత తిరిగినా నిజానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరగడానికి ఇంకేమీ లేనటువంటి విధంగా తిరిగేశారు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి అభ్యర్థి కేవలం అది పేరుకు మాత్రమే అభ్యర్థి కానీ ఈ ఎన్నిక మాత్రం అటు ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ ఎవరు గెలవబోతున్నారు గెలిస్తే ఇక్కడ కేసీఆర్ కనుక లేదంటే టీఆర్ఎస్ పార్టీ కనుక ఓడిపోతే ఆ పార్టీకి చాలా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో కేసీఆర్ను ఎదిరించడానికి టీఆర్ఎస్లో ఎదిరించడానికి కేసీఆర్ ఎక్కడైనా ఓడిపోతాడు కేసీఆర్ సొంత ఇమేజీ కాదు కేసీఆర్కి సంబంధించినటువంటి పార్టీ గట్టి అభ్యర్థులు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉంటే గెలుస్తారు కేసీఆర్ హరీష్ రావు ఎవరు వచ్చినా సరే అక్కడ ప్రజలను గెలిపించడానికి ప్రజల్లో కేసీఆర్కు గట్టి పోటీ ఇస్తే కనుక ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి ఒక మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా బీజేపీ గెలిస్తే కనుక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయము టీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమైనటువంటి ఒక మెసేజ్ కూడా జనంలోకి వెళ్తుంది ఇటు దుబ్బాక 4 ఉప ఎన్నికల్లో 2 బీజేపీ గెలవడం అందులోనూ 2 గట్టి టీఆర్ఎస్ స్థానాలలో బీజేపీ గెలవడం అనేటువంటిది ఆ పార్టీకి పెద్ద బూస్టప్ ఉంటుంది సహజంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి విషయంలో కూడా అసలు కాంగ్రెస్ పోటీలో ఉందా లేదా అండి ఇప్పటి వరకు వాళ్ళకు అభ్యర్థి దొరకనటువంటి పరిస్థితి హుజూరాబాద్లో ఉంది ఆ పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి పేట రమేష్ అడిగినా కూడా ఇది కవంపల్లి సత్యనారాయణ లేదా కొండా సురేఖను అక్కడ దించేటువంటి అవకాశం కనబడుతుంది కొండా సురేఖ విషయంలో పార్టీలో ఒక కొలిక్కి రాలేదు ఆమె ఒకవేళ అక్కడ ఓడిపోతే మరొకసారి అటు పరకాల వరంగల్ అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఇట్లాంటి 3 స్థానాల్లో కూడా మాకు మేము చెప్పిన చోట మాకు టికెట్లు ఇవ్వాలనేటువంటి ఒక చర్చ జరుగుతుంది అట్లా అడుగుతున్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది పిసిసి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ఓకే అని చెప్పినా కూడా జాతీయ పార్టీ ఒక కుటుంబానికి ఒకటి టికెట్ ఇస్తామనేటువంటిది గతంలో చేసినటువంటి మాట కాబట్టి ఆ విధంగా ఉంటుందా లేదా ఏంటి అనేటువంటి విషయం తెలియదు ఇక కొండా సురేఖ అభ్యర్థిత్వం ఫైనల్ అవుతుందా లేదంటే పత్తి కృష్ణారెడ్డి అనేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఫైనల్ అవుతారా లేదంటే ఎస్సీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ అక్కడ ఏమైనా ఫైనల్ చేస్తారనేటువంటి విషయంలో ఒక గందరగోళం ఉంది కాంగ్రెస్ మాత్రం నిజానికి ఈ బీజేపీ టీఆర్ఎస్ పోటీలో అది ఒక ప్రేక్షక పాత్ర మాత్రమే ఉంది ఇప్పటికే ఈటల రాజేందర్ దాదాపుగా 80-85 గ్రామాల్లో ఆయన పాదయాత్ర కూడా పూర్తయిపోయింది మిగిలిన 20-30 గ్రామాల్లో పాదయాత్ర తర్వాత ఏదైతే ఆయన పాదయాత్ర మోకాల ఆపరేషన్ ఏదో జరిగిందో ఆపరేషన్ తర్వాత సాధారణంగా వెళ్ళి కలవడం గ్రామాల పర్యటన జరుగుతుంది ఇక హరీష్ రావు గంగుల కమలాకర్ లాంటి వ్యక్తి మంత్రులతో పాటు మిగిలిన కుప్పలేశ్వర్ లాంటి మంత్రులు ఎమ్మెల్యేలు అయితే ఇక అదేవిధంగా 2వ శ్రాణి నాయకులు ఎవరు జెడ్పీ చైర్మన్లు మిగిలిన నాయకులు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి 50-60 మంది నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జెడ్పీ చైర్మన్లు కానీ మిగిలిన నాయకులు ప్రతి గ్రామాన్ని జల్లెడ పడుతున్నారు కులాల వారీగా సమీక్షలు పెడుతున్నారు
ఎక్కడ అంటే ఇక బీజేపీని కాని ఈటెల్ రాయందర్ను విమర్శించడానికి ఇంకేమీ లేనంతగా అంటే ఇక మిగి ఇక ఆయన విమర్శించడానికి ఇంకేమీ లేదు అన్నట్టుగా ఇప్పటికే హరీష్ రావు టీం కానీ అదేవిధంగా బాలక సుమన్ వీళ్ళకి సంబంధించినటువంటి టీం ఇప్పటికే ఈటెల రాజేంద్రపై విమర్శించాలో అన్ని విమర్శించారు. అయితే ఏ కారణం చేత ఈటెల రాజేంద్రను బర్తరఫ్ చేశారో ఆ కేసు మాత్రం ఎక్కడ కొలిక్కి రాకుండా పోయింది. ఆయన భూముల కబ్జా చేశారు అనేటువంటి విషయం చెప్పినా కూడా ఎక్కడ కబ్జాకు సంబంధించినటువంటి కేసు పురోగతి లేదు, ఏమీ లేదు. అంటే కేవలం వాళ్ళ మధ్యన వచ్చినటువంటి వ్యక్తిగతమైనటువంటి వైషమ్యాలు లేదంటే ఎవరు గొప్ప అనేటువంటి విషయంలో మాత్రమే ఇది జరిగిందనేటువంటి ఉంది. ఇక ఈటెల రాజేంద్ర మంత్రిగా ఉండి హుజూరాబాద్ను ఏమి చేయలేకపోయాడు, అభివృద్ధి చేయలేకపోయాడు. అంటే 7 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ హుజూరాబాద్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదు అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంటే ఒక విధంగా అది బూమరాంగ్ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఒక మంత్రి తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదంటే మిగిలిన ఏ నియోజకవర్గంలో కూడా ఆ మంత్రి ఒకవేళ ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారు కానీ వాళ్ళు పార్టీ మారితే అక్కడ కూడా ఇదే చెబుతారా? అంటే సొంత పార్టీలో ఉన్నటువంటి ఒక కేబినెట్ మంత్రి ఏమీ చేయలేకపోతే ఇప్పుడు రేపు గెలిచేటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఒక గెలిస్తే కనుక ఆయన ఏం చేస్తారు? ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ గెల్లు శ్రీనివాస్ని గెలిపిస్తే ఆయన ఏం చేస్తారు? 7 సంవత్సరాల్లో నెంబర్ 2లో ఉన్నటువంటి ఒక మంత్రి ఒక పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడే హుజూరాబాద్ను అభివృద్ధి చేయలేకపోతే ఒక సాధారణ ఎమ్మెల్యే ఏం చేస్తారనేటువంటి ప్రశ్నకు మాత్రం సమాధానం రానటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఒకరికొకరు బీజేపీ టీఆర్ఎస్ మాటల యుద్ధం మాత్రం బాగా పెరిగిపోయింది. వ్యక్తిగతంగా ఈటెల రాజేందర్ హరీష్ రావుకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత దూషణలు కూడా జరిగాయి. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ 30 రోజుల్లో ఇక దసరా ఒకటి రావడం అక్కడ ప్రజలకు కానీ ఓటర్లకు మాత్రం ఒక పండగ వాతావరణం, 2 దసరాలనే చెప్పుకోవచ్చు. ఇక ఆ విషయంలో టీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీలో ఎవరు నెగ్గుతారంటే ఎవరి అంశాలు వారికి ఉన్నా కూడా ఈటెల రాజేందర్ అనేటువంటి రాజకీయ భవిష్యత్తు బీజేపీ రాజకీయ భవిష్యత్తు కూడా వాళ్ళకు ముడిపడి ఉంది. టీఆర్ఎస్ అక్కడ గెలిచినా కూడా ఒక ఎమ్మెల్యే గెలుస్తారో వాళ్ళకు వచ్చేటువంటి పెద్దగా ఏముండదు. ఇంకొకటి గెలిచింది మాకు ఎదురులేదని చెప్పుకోవచ్చు. కానీ బీజేపీ గెలిస్తే మాత్రం ప్రత్యామ్నాయం రాజకీయంగా టీఆర్ఎస్లో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళంతా బయటికి రావచ్చు, వాళ్ళందరికీ అవకాశం ఉంటుంది. కేసీఆర్ టీఆర్ఎస్ఏ కాదు, మనం కష్టపడితే బయట పార్టీలో కూడా గెలవచ్చు. అవమానాలు భరిస్తూ అక్కడ ఎందుకు ఉండాలనేటువంటి ఒక ప్రశ్న ఈటెల రాజేందర్ రాజేసేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తంగా హుజూరాబాద్లో మాత్రం 2 పోటీల కొట్లాటగా మనం అభివర్ణించుకోవచ్చు. ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నా కూడా సింపతి గెయిన్ అయితే ఈటెల రాజేందర్ వరుసగా 6 ఎన్నికలు గెలిచారు, 17 సంవత్సరాలుగా ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో టీఆర్ఎస్ అభ్యర్థి లేడు. ఈ పోటీ మాత్రం అటు కేసీఆర్ వర్సెస్ ఈటెల రాజేందర్గానే ఉండబోనుంది.